ప్రశ్న ఏంటంటే మనకి ఎన్నో నేర్పే భగవద్గీత అనే కృష్ణతత్వాన్ని భారతదేశంలో వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఎలా ఉపయోగించాలి నేను నేను గీత చదవలేదు కాబట్టి నేను నిజంగానే చదవలేదు నన్ను క్షమించండి మన్నించాలి ఎందుకంటే నాకు నా దృష్టి నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు అందుకే నేను అన్ని గ్రంథాలకి దూరంగా ఉన్నాను ఎందుకంటే నన్ను నేను అయోమయంలో పడేసుకోదలుచుకోలేదు నేను నేర్చుకున్న ఒక్క విషయం ఇప్పటికీ చేస్తూ ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే నేను దేన్నైనా చూస్తే లేదా ఎవరినైనా చూస్తే నాకు వారి భూత భవిష్యత్తు వర్తమానం తెలిసిపోతాయి అంత శ్రద్ధగా గమనిస్తాను నేను నేను అటూ ఇటూ చూడను చూస్తే అదే చూస్తాను పూర్తిగా నాకున్నదంతా చేర్చి మీరు అవసరమైనంత దృష్టిం చూపిస్తే మీకు తెలియంది ఏదీ ఉండదు అందువల్ల నాకు అటువంటి కారణం లేదా అవసరం లేదు అందుకే ఏ గ్రంథాలు మరొకటి మరొకటిగాని నేను చదవలేదు మీద అత్యంత గౌరవంతో విలువతో ఈ మాట అంటున్నాను నేను వాటికి వ్యతిరేకిని కాను నాకు సమయం చిక్కలేదంతే అసలు ఈ ప్రక్రియ అంతా ఎలా మొదలైందంటే నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు తెలుసుకుంది ఏంటంటే నాకేదీ తెలీదని చూడండి మీకు ఏదీ తెలీదని మీకు తెలిసినప్పుడు అంటే ఒక పూర్తి జ్ఞానోదయం లాంటిది కలిగి మీకు ఏదీ తెలీదనిపిస్తే తదేక దృష్టి కలిగి ఉండడం సహజం అన్నీ తెలుసు కాబట్టి ఇలా ఆ నాకతను తెలుసు అది ఇది 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 అలా అన్ని ఊహలు అపోహలు అపోహలు అంతే సరే నేను దాన్ని మరో ఉపయోగం కోసం వాడాను కానీ మీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా అంటే వ్యాపార లక్ష్యాల విషయంలో కూడా ఇతరులకంటే ఎక్కువగా ఒకే వ్యక్తికి వ్యాపార అవకాశాలు వరుసగా వెళ్తున్నాయంటే దానికి కారణమేంటి అంటే అతను చూడగలుగుతున్నాడు అని ఇతరులు చూడలేకపోతున్నారు అని దాని అర్థం ఇతరులకి అది లేదు అని కాదు ఒకరు చూడగలుగుతున్నారు ఇతరులు చూడలేకపోతున్నారు కాబట్టి నాయకుడు అంటే మీరు చూడగలిగారు ఇతరులు చూడలేకపోయారు కాబట్టి ఉద్దేశం లేని తదేక ధ్యాస అన్నమాట కేవలం శ్రద్ధ చూపించడమే అదే మనం మధ్యాహ్నం చేశాం ఏదో ఒక దానిమీద ధ్యాస పెట్టడం కాదు దృష్టి పెట్టడం ప్రాక్టీస్ చేయాలి ఒక ఉచ్చస్థాయి శ్రద్ధ దృష్టి అది అది దేనిమీద కాదు కానీ మీరు దేనిమీద నా దృష్టి సారిస్తే అది మీకు పూర్తిగా తీరాలి మరో మార్గం ఉండకూడదు దానికి కాబట్టి నేను ఎప్పుడూ నా దృష్టిని నా ధ్యాసను మెరుగుపరుచుకోవడానికి పెంచుకోవడానికే ఉపయోగించాను గుర్తుంచుకోవడానికి ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే మీరు పోగు చేసుకునేది ఏది మీది కాదు చెప్పాలంటే మీరున్నారు అని తెలియడానికి కారణం మీలో ఉన్న కాస్త ధ్యాసే అవునా ఒకవేళ మీరు నిద్రపోయారనుకోండి మీ ధ్యాస పోతుంది మీరున్నారన్న విషయమే మీకు తెలీదు కాబట్టి మీ ఉనికికి మూలం ధ్యాసే ఈ ధ్యాసను దేనికోసమూ తనకా పెట్టక్కర్లేదు మీరు మీరు ఆ ధ్యాసను మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు మీ చేతిలో ఒక కత్తి ఉందనుకోండి మీరు దానితో ఆపిల్ పండునే కొయ్యాలని నియమం ఏమీ లేదు పదునైన కత్తి ఉంటే మీరు దాంతో ఏదైనా కోయచ్చు కానీ ఈ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఆ కత్తికి తగినంత పదునుందా మీ ధ్యాస తదేకంగా ఉందా దానికోసం దీనికోసం కాదు మీ ధ్యాస తదేకంగా ఉండి మీరు గనక ఒక పనిని చెయ్యాలనుకుంటే మీరు దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలరు ఇక్కడే నేను ఒకప్పుడు నేను చేసిన నా సొంత వ్యాపారం గురించి చెప్పాలనుకుంటున్నాను అప్పుడు నాకు ఎనిమిదేళ్లు నాలో ఉన్న ఒక విధమైన లక్షణం వల్ల ఎప్పుడూ నా తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా పాకెట్ మనీ తీసుకోలేదు నేను ఆరేడేళ్ల వయసులో నేను సంపాదించడం మొదలుపెట్టాను ఎనిమిదేళ్ళు వచ్చేసరికి నేను కొంచెం పేరు తెచ్చుకున్న ఒక వ్యాపారిని అయిపోయాను చిన్న విషయాలు ఈ రోజుకి మైసూర్లో నన్ను గుర్తుపడతారు ఎందుకంటే అందరిళ్లలో పాములు పట్టుకునేవాణ్ణి ఒక పడితే నాకు పాతిక రూపాయలు ఇచ్చేవారు అరవయ్యవ దశకంలో పాతిక రూపాయలంటే లక్షలతో సమానం ఒక ఎనిమిదేళ్ల పిల్లాడికి అంతే కదా నాకు పరమ ఆనందంగా ఉండేది అక్కడ ఒక ఆహార పరిశోధన సంస్థ ఉండేది అదే సిఎఫ్టిఆర్ఐ ప్రతి శనివారం మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్లేవాణ్ణి నాలుగైదు పాములు పట్టేసేవాణ్ణి వాళ్ళు ఆ పాముల్ని కొలిచేవారు నేను వాళ్ళకి ఇలా చూపించాలి అది మూడు నాలుగు అడుగులుంటే నాకు యాభై రూపాయలు వచ్చేవి మూడు అడుగుల కన్నా తక్కువ ఉంటే పాతిక రూపాయలు అలా ఒకే రోజు నేను వంద నూట యాభై రూపాయలు డబ్బులు సంపాదించేవాడిని మీరు ఊహించుకోగలరో లేదో తెలీదు నూట యాభై రూపాయలు అది ఒక ఎనిమిదేళ్ల కుర్రాడికి నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్లో అది లక్ష రూపాయలతో సమానం అది చాలా గొప్ప విషయం నేను అలా ఎన్నో పనులు చేసేవాణ్ణి అది ఏదైనా సరే రకరకాల విషయాలకు పాకింది నేను ఈ విషయం చెప్పాలి మీకు ఈ నా చిన్న వ్యాపారం ఎలా పెరిగి పెద్దదైపోయిందో నా యూనివర్సిటీ చదువు తర్వాత నిజానికి నిజానికి నేనేం చదువుకోలేదు పాసయ్యనంతే ఒక్కటే విషయం ఏంటంటే అప్పటికే నేను నా బైక్ మీద దేశమంతా తిరిగేసున్నాను భారతదేశ సరిహద్దుల్లోకి వెళ్లేసరికి నా డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా మరేదో నన్ను అడిగారు అప్పటికి నాకు అసలు పాస్పోర్ట్ అనేది ఉంటుందని కూడా తెలియదు కాదు ఇప్పుడు ప్రతి మూడు నాలుగేళ్ల పిల్లాడికి కూడా తెలుసు పాస్పోర్ట్ అనేది కావాలని నాకు దాదాపు ఇరవై ఏళ్లొచ్చే కాని ఒక పాస్పోర్ట్ ఉండాలనే విషయం తెలీదు సరిహద్దు దాటుతుంటే వాళ్ళు నీ పాస్పోర్ట్ ఏదని అడిగారు నేను ఏంటి నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందన్నాను బాబు పాస్పోర్ట్ కావాలన్నారు అప్పుడు నేను నేపాల్ దాకా వెళ్ళి వచ్చేశాను అంత మోటార్ సైకిల్ మీదే నా కల ఒకే ఒకటి నా బైక్ మీద ఎక్కి ప్రపంచమంతా తిరగాలని అందుకే ఏదో ఒక పని చేయాలని వ్యవసాయం వాణిజ్య వ్యవసాయం మొదలుపెట్టాను కాస్త డబ్బు సంపాదించాను నేను ఒక రెండేళ్లు చేసి తర్వాత వదిలేద్దాం అనుకున్నాను కానీ ఈలోపే నా వ్యాపారం రకరకాలుగా విస్తరించింది ఇలా నేను చేస్తూ పోతున్నప్పుడు అప్పుడు దగ్గరలో ఒక ఇండస్ట్రీ రాబోతుంది వాళ్ళు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలి అనుకున్నారు ఆ ఇండస్ట్రీ తాలూకు వ్యక్తి నాకు తెలుసు దాంతో నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుద్దామని వెళ్ళి అక్కడ కూర్చున్నాను వాళ్లు నీటిని శుద్ధి చేసే పరికరాల గురించి చర్చించుకుంటున్నారు వాళ్ళందరూ ఆ అవి చూస్తూ ఉండడం కనిపించింది అప్పుడు నేను అడిగాను నేను ఇది చేయొచ్చా ఇది నా పొలం దగ్గరే ఉంది కాబట్టి నేను చేయనా అని దానికి ఆయన లేదు లేదు ఇది చాలా కష్టమండి ముంబై బెంగళూరు నుంచి నిపుణులు వచ్చారు ఇది మీరు చేసే పని కాదు అన్నారు నేను నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని ఆయన చేతిలో నుంచి ఫైల్ తీసుకుని వెళ్ళి అంతా చదివాను ఒక మూడు రోజుల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఇది నేను చేయగలనని చెప్పాను ఆయన వద్దునైనా నువ్వు ఇది చేయొద్దు అన్నారు నేను ఊరుకోలేదు నేను టెండర్ వేస్తాను అని చెప్పాను టెండర్ అయితే ఆ రోజుల్లో అక్కడ నవ కర్ణాటక అని చెప్పి పుస్తకాల షాపులుండేవి వాళ్ళక్కడ రష్యన్ పుస్తకాలు మాత్రమే అమ్మేవారు అక్కడ గొప్ప సాహిత్య పుస్తకాలు లెవ్ట్ స్టాయ్ పుస్తకాలు రెండు రూపాయలకి ఇంజనీరింగ్ పుస్తకాలు రూపాయి రెండు రూపాయలకి ఇచ్చేవారు అక్కడ అన్ని బైండ్ పుస్తకాలే నీటి శుద్ధి గురించిన అలాంటి పుస్తకాలు ఒక పది కొన్నాను నా పొలంలో కూర్చొని పగలు రాత్రి అవే చదివాను నా కొత్త డిజైన్ సృష్టించుకున్నాను అక్కడికి వెళ్లి టెండర్గా వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ కొటేషన్ ఇచ్చాను ఇది నైన్టీన్ సెవెంటీస్లో మాట నాకు అతి దగ్గర టెండర్ ముప్పై రెండు లక్షలు అతి ఎక్కువ టెండర్ అరవై లక్షల పైనే అతను నా వైపు చూసి నువ్వు ఆడుతున్నావు నువ్వు అసలు ఇందులోకి దిగకు అన్నారు నేను వెంటనే లేదు నేను అన్నా అతను అసలు అవకాశమే లేదు అతి తక్కువ టెండర్ ముప్పై రెండు లక్షలు చెప్తుంటే నువ్వు ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలకి ఎలా చేస్తానంటున్నావు నాకొక్క అవకాశం ఇవ్వండి అని అన్నాను మళ్లీ వెళ్ళి పుస్తకాలు ఓడబోసాను మళ్లీ వెళ్ళి నేను చేస్తానన్నాను ఆయన అన్నాడు బాబు నీకు తొంభై రోజులుంది ఇది పూర్తి చేయాలి అది కరెక్ట్గా ఉండాలి ఒకవేళ పని పనిచేయకపోతే నీ సొంత ఖర్చుతో నువ్వదంతా తీసేసి సైటు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి పైగా నీకొక్క రూపాయి కూడా ఉండదు అన్నారు నేను మళ్లీ వెళ్లి పుస్తకాలు చూసుకున్నాను నేను చేస్తానని మళ్ళీ చెప్పాను ఈ ప్రాజెక్ట్ని నేను సుమారు డెబ్బై రోజుల్లోనే కంప్లీట్ చేశాను సుమారు తొంభై వేల రూపాయలునే పూర్తి చేశాను ఒకే దెబ్బకి నాకు ఎనభై వేల రూపాయల వచ్చింది అందరూ ఇది చాలా లాభసాటి వ్యవహారం అన్నారు అక్కడ నా కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలైంది ఆ ఆర్ఎంపీ ప్లాంట్కి అప్పుడు రాజారామన్నా వస్తున్నారట ఆయన తన హెలికాప్టర్లో ఒక సైటు ఎక్కడుందో చూడ్డానికి వస్తున్నారు అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు ఒక ఇంజనీర్ తలబద్దలు కొట్టుకుంటున్నాడు ఈ సైట్ నేను మార్కు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని నా దగ్గర కొయ్యి మేకులు తెల్ల వస్త్రం ఉంది అన్నాను నేను మీకు సైట్ ఆనవాళ్ళు మార్కు చేసిస్తానన్నాను అది చేసిచ్చాను నాకు వాళ్ళు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు కేవలం పదిహేను నిమిషాల వరకుకి నేను నా మోటార్ సైకిల్ పైన వెళ్లి నా అంతటి నేను మేకులు కుట్టాను ఈ విధంగా నా వ్యాపారం మొదలై మేము ఒక నిర్మాణ సంస్థగా ఎదిగాం మేము చాలా పెద్ద సంస్థగా మారుతూ ఉన్నాం నాకు జ్ఞానోదయం అయింది ఇంకా అన్నీ వదిలేశాను ధన్యవాదాలు సద్గురు మీ కథను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ గారు మనకి సమయం మించిపోయింది లేకపోతే మరో అరగంట అయినా కార్యక్రమం కొనసాగించేవాళ్ళం శ్రోతలకు కూడా ధన్యవాదాలు